వెల్కమ్ టు లవ్లీ క్రియేషన్స్. ఈరోజు హ్యాండ్ మేడ్ మిర్రర్ ఎంబ్రాయిడరీతో ఇలా వైట్ బీడ్స్ గోల్డ్ బీడ్స్తో ఎలా హెవీగా డెకరేట్ చేసుకొని మిర్రర్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో నార్మల్ నీడిల్తో ఈజీగా చూద్దాము. దానికోసం వైట్ బీడ్స్ తీసుకోవాలి, గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బిగ్ సైజ్ మిర్రర్ తీసుకున్నాను. నీడిల్ వచ్చేసి చాలా చిన్నది కావాలి, ఎందుకంటే పూసలు చాలా చిన్నగా ఉంటాయి కదా, అందుకు నార్మల్ దారము. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో హ్యాండ్మేడ్ మిర్రర్ అనేది నేను చూపించాను, ఇప్పుడు దానికి డెకరేషన్ ఎలాగా బీడ్స్తో చూద్దాము. ఈజీగా ఇలా మామూలు దారంతో ఇలా దారాన్ని ఎక్కించేసుకోవాలి. సూదిలు చిన్న నార్మల్ నీడిల్ అన్నమాట ఇది. దానికి బీడ్స్ అనేవి అంటే వైట్ పెటల్స్ వచ్చేసి 9 తీసుకున్నాను. సో ఈచ్ పెటల్స్ అనమాట, పెటల్స్ లాగా వేసుకున్నాను చుట్టూతో కూడా. ఈచ్ పెటల్ వచ్చేసి 9 బీడ్స్ తీసుకున్నాను. ఈ చుట్టూ కూడా మనకి మిర్రర్కి చిన్న చిన్న రింగ్స్ ఉన్నట్టుగా ఉంటాయి కదా, స్టిచ్ చేసిన తర్వాత ఆ రింగ్స్ మధ్యలోకి మనం ఇలాగా అంటే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ పెటల్స్ అనేవి ఇలా చిన్ని చిన్ని గ్యాప్స్తో ఇలా పెటల్స్ లాగా మనం 9 బీడ్స్ తీసుకొని ఎడ్జెస్లో అంటే ఇలా మన రింగ్ ఎడ్జెస్లో ఇలా స్టిచ్ చేసుకుంటే నార్మల్ నీడిల్తో ఇలా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఎడ్జెస్లో అంటే ఒక 2 రింగ్స్ వదిలేసి పెటల్స్ లాగా సేమ్ ఒక ఫ్లవర్ పెటల్స్ అయితే ఎలాగ స్టిచ్ చేస్తామో అలాగే కొంచెం స్పేస్ ఉంచుకొని అంటే గోల్డ్ బీడ్స్ వేసుకోవడానికి స్పేస్ ఉంచుకోవాలి మిడిల్లో. మీకు ఒక్కొక్కటి గట్టిగా ఉండాలనుకుంటే ఈచ్ వన్ దగ్గర నాట్ వేసుకోవచ్చు, అంటే ఎవ్రీ పెటల్ దగ్గర మీరు ఇట్లా నార్మల్ నీడిల్ నాట్ వేసుకున్నట్టు వేసుకోవచ్చు, లేదా అంతా అయిపోయాక నాట్ వేసుకోవచ్చు. నేను ఇప్పుడు గోల్డ్ బీడ్స్ని మధ్యలో ప్లేస్ చేసేస్తున్నాను. అంటే ఎవ్రీ పెటల్ వచ్చేసి కూడా ఇలాగా కింద నుంచి అంటే మిడిల్ ఆఫ్ ది పెటల్ నుంచి ఇలా తీసుకొని గోల్డ్ బీడ్ అనేది ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ పైనుంచి అంటే పెటల్ కూడా ఈ పెటల్కి కూడా మనం థ్రెడ్ తగిలించుకొని ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాం అన్నమాట. మిడిల్ ఆఫ్ ది పెటల్ తీసుకొని ఇలా థ్రెడ్ లోపలికి గోల్డెన్ బీట్ వేసుకొని మనం ఇలా అంటే మధ్యలో గోల్డెన్ బీట్ ఇలా పట్టుకొని ఆ పైన ఏదైతే ఉందో దాన్ని కూడా థ్రెడ్తో ఇలా కవర్ చేసుకుంటూ మధ్యలో మళ్ళీ సేమ్ యాస్టీస్గా మధ్యలో గోల్డెన్ బీట్లో నుంచి నీడిల్ని బయటికి తీసుకోవాలి. మనం ఎటు నుంచి అయితే తీసుకుంటున్నామో గోల్డెన్ బీట్ మళ్ళీ రివర్స్లో మనం వచ్చేటప్పుడు పైన ఉన్న పెటల్ని వైట్ బీడ్స్తో పెటల్ వేసాం కదా, దాన్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మళ్ళీ గోల్డ్ బీట్లోకి నీడిల్ని తీసేసుకోవాలి. మొత్తం కూడా ఇలానే వైట్ బీడ్స్ ఇట్లా తీసేసుకొని మధ్యలో గోల్డ్ బీడ్స్తో ఇట్లా అంటే మనం జాయిన్ చేస్తున్నాం ఈచ్ పెటల్ అండ్ గోల్డ్ బీట్ని. చాలా చాలా ఈజీగా ఉంటుంది, త్వరగా అయిపోతుంది. హెవీగా బ్రైడల్ వాళ్ళకి చాలా బ్లౌజెస్కి చాలా యూజ్ అవుతుంది. చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. మనం మామూలుగా బ్లౌజెస్ మీద ప్లెయిన్గా వేసుకుంటాం కదా, ప్లెయిన్గా వేసే బదులు దీన్ని కుర్తీస్కి ఫ్రాక్స్కి బ్లౌజెస్కి ఇలా ఒక్క మిర్రర్ పెట్టినా సరే దాని లుక్ అనేది చాలా గ్రాండ్గా ఉంటుంది. నార్మల్ నీడిల్తో ఇంత గ్రాండ్గా కూడా మనం బిగ్ సైజ్ మిర్రర్ ఇది. సో ఇలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక్క మిర్రర్ని ప్లేస్ చేసినా మన బ్లౌజ్ అవుట్లుక్ అనేది మారిపోతుంది. ఇలా అంటే మనకి ఇప్పుడు ఈ ట్రెండ్లో ఉంది కదా వైట్ బీడ్స్తో బ్లౌజెస్ అనేవి. సో ఇలా ఈజీగా నార్మల్ నీడిల్తో మీరు కూడా ట్రై చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒక్క మిర్రర్ ప్లేస్ చేసినా చాలా బాగుంటుంది.